తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ సభ్యత్వ నమోదు పైన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రాల్లో బలంగా ఉంది ఏ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో అక్కడ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలో మూడు వందల పదిహేడు జీవో వలన ఉద్యోగులు స్థానికతను కోల్పోతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా మూడు వందల పదిహేడు జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల విషయంలో స్థానికత విషయంలో ఎలాంటి పరి స్థితి తలెత్తిందని రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు సీఎం కేసీఆర్ కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా వామపక్ష పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ను మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారని ఇది కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే కుట్రలో భాగంగానే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారతాయని ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి ముఖ్యమంత్రి కే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రచారానికి వెళ్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి